10th క్లాస్ పరీక్ష హాల్ దగ్గరకు ఇప్పటికే విద్యార్థులు చేరుకున్నారు. చాలా మంది పరీక్ష హాల్లోకి వెళ్లిపోయారు. సరైన కారణం ఉన్న సందర్భంలోనే 5 నిమిషాలు లేట్ అయిన సెంటర్లలోకి అనుమతి ఇస్తామని చెప్తున్నారు అధికారులు. డీటెయల్స్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, సెంటర్స్ దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రైట్ యశోదా, రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి 10వ తరగతి రెగ్యులర్ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా పొద్దుపొద్దు నుంచే మార్నింగ్ ఇక్కడ మనకు విద్యార్థులంతా కనిపించడం జరిగింది. కొంతమంది అయితే మనం చూడడం జరిగింది. 7 గంటలకే బస్సులో వచ్చిన వాళ్ళు అయితే కొంచెం దూరం నుంచి వాళ్ళందరూ కూడా మబ్బుల్ని ఇక్కడికి వచ్చి కనిపించినటువంటి దృశ్యాలు కనిపించాయి. ఒకసారి కనుక మనం ప్రస్తుతం బంజరాహిల్స్లోని ఆల్ఫ్రెండ్స్ స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అన్ని ఏర్పాట్లు స్కూల్ యాజమాన్యం కానీ దీనికి సంబంధించి అన్ని కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఎస్ఎస్సి బోర్డు అన్ని అంటే లోపల కనీసం అవసరమైనటువంటి మంచినీరు కావచ్చు, అలాగే విద్యుత్, అలాగే ఎనీ విద్యార్థులకు ఏదైనా హెల్త్ సమస్య ఏదైనా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు మెడికల్ కిట్లు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అందరూ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నారు. అయితే ఈ స్కూల్లో ప్రజెంట్ ఈ బంజరాహిల్ స్కూల్తో పాటు మిగతా అన్ని స్కూల్స్ హైదరాబాద్లో మనకు చూసినట్టయితే దాదాపు 75,000 మంది, అంటే దాదాపు రాష్ట్రవ్యాప్తంగా పర్సంటేజ్లో దాదాపు 20% పైగా హైదరాబాద్ ప్రాంతంలోనే మనకు ఎగ్జామ్స్ ప్రతి ఏటా రాస్తుంటారు. దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు వాళ్ళ పేరెంట్స్ కొంతమంది ఉన్నారు, అడిగించే ప్రయత్నం చేద్దాం. మీ వాళ్ళు ఎవరు రాస్తున్నారండి? మా పాప ఎగ్జామ్ రాస్తుందండి, 10th ఎగ్జామ్. అండ్ సెంటర్ లొకేషన్ అదంతా కూడా చాలా బాగా ఉంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పాలండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే సెంటర్ లొకేషన్ ఇదివరకు సెంటర్ ఉంటే 4 రోజులు ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు జీపీఎస్లో నెట్లో పెట్టడం వల్ల ముందుగానే ఎక్కడ లొకేషన్, మన ఇంటి నుంచి స్కూల్ సెంటర్ ఎంత దూరంలో ఉంది, ఎంత టైం పడుతుంది, ట్రాఫిక్ టైంలో అంటే పర్టికులర్ టైంలో ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ముందుగానే చూసుకొని కన్వీనియంట్గా మనం వెళ్ళే అవకాశం ఉందండి. అండ్ ఇచ్చిన ఫెసిలిటీస్ ఇక్కడ కూడా అంతా బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఏంటి, పేరెంట్స్ మాత్రం లోపలికి ఎలా చేయకుండా గేట్ దగ్గరే నిలబెడుతున్నారు, అదొకటి కొంచెం బాధాకరంగా ఉంది. వీటి పిల్లలతో పాటు వచ్చిన వాళ్ళ పేరెంట్స్ చాలామంది ఉంటారు, బ్రదర్స్ సిస్టర్స్, వాళ్ళందరికీ కూడా కొంచెం మరి ఈ 3 అవర్స్ నుంచి ఇక్కడే ఉండాలంటే కొంచెం బాధాకరమైన విషయం. అది కాస్త నీడ పాటన కూర్చోడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది. మీరు ఎక్కడ నుంచి అండి? మీ సెంటర్ కన్వీనియంట్గానే ఉందా ఇక్కడ? నాకు కన్వీనియంట్గానే ఉంది సార్. నేను రోడ్ నెంబర్ 3 బంజారాహిల్స్ నుంచి వస్తున్నానండి, TV9 ఆఫీస్ దగ్గర నుంచి. విదిన్ స్పాన్ ఆఫ్ 10 మినిట్స్ డిస్టెన్స్ అండి, సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే కూర్చోడానికే అవకాశం లేకుండా ఉందన్నమాట. మీ వాళ్ళు ఎవరు రాస్తున్నారు? మా పాప రాస్తున్నారండి, రోడ్ నెంబర్ 2 ఇందిరానగర్ కమల్పూర్ కాలనీ నుంచి అండి. గత ముందుగానే ప్రకటించడం వల్ల ప్లేసులు కూడా అదొకటి, ఎగ్జామ్ కూడా నియరెస్ట్ ప్లేస్లోనే ఇచ్చారండి, దూరం కాకుండా. బాగుందండి, ఆల్ ది బెస్ట్ అండి 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ మొత్తానికి. కాకపోతే ఏంటంటే పేరెంట్స్ కేర్ తీసుకోవాలండి. ఏంటంటే చాలామందిని మేము కూడా చూస్తున్నామండి, మా బాబు కూడా మన ఇంటర్మీడియట్ రాశాడు, లాస్ట్ మినిట్లో రావటం, లాస్ట్ టైంలో రావటము, వాళ్ళని టెన్షన్ పెట్టేయటము, ఆ ఎగ్జామ్ దగ్గరికి పోయేటప్పటికీ వాళ్ళు భయపడి ఏదేదో ఈ టెన్షన్లో రాయలేకపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఒక 1/2 అవర్ ముందు తీసుకొస్తే పిల్లలు రిలాక్స్ అవుతారండి, ఫస్ట్ టెన్షన్ పడకుండా లోపలికి వెళ్ళి వెసులుబాటు అండి. అలా ఉండటం వల్ల ఏముందంటే పిల్లలు టెన్షన్ ఫీల్ అవ్వరండి. మన లాస్ట్ టైము లాస్ట్ మినిట్ తీసుకొచ్చి వాళ్ళు టెన్షన్ పడేటప్పటికి ఏంటంటే అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే రాయలేకపోతారు, ఈ టెన్షన్లో కొంచెం మర్చిపోయి అని. దానికోసం పిల్లలు మంచి కేర్ తీసుకోవాలండి. అది కాకుండా హైదరాబాద్లో మంచి ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు ఒక 1/2 అవర్ ముందు తీసుకొస్తే పిల్లలు కూడా మంచిగా రాస్తారు, టెన్షన్ లేకుండా ఉంటుందండి. ఆల్ ది బెస్ట్ అండి. సరే, కనుక మనం చూసినట్టే 9:30కి ఎగ్జామ్ ప్రారంభం అవుతున్నప్పటికీ 9:35 వరకు కూడా 5 నిమిషాల గడువు ఇవ్వడం చాలామంది విద్యార్థులకు అది ఉపశమనంగా ఉంది. కొంతమంది లేటుగా కూడా వస్తున్నారు. అయితే ఎగ్జామ్ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి వాళ్ళకు లోపలికి అనుమతించడానికి వీలుంది. అయితే ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఈ మొత్తం 5,09,000 మంది ఎగ్జామ్స్ రాస్తుండగా మనకు హైదరాబాద్లో పాటు మొత్తం 2,556 సెంటర్స్లో మొత్తం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఎస్ఎస్సి బోర్డు, ఈ దగ్గర ఉన్నటువంటి జీరాక్స్ సెంటర్లు కానీ లేదంటే ఇతర వ్యవహారాలు అన్నీ, సౌండ్ పొల్యూషన్ కానీ అన్నిటి కూడా దూరం ఉంచాలని అధికారులు ఇప్పటికే వాళ్ళకు ఆంక్షలు పెట్టడం జరిగింది. మొత్తానికి మాత్రం విద్యార్థులు అలా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా సంతోషం వ్యక్తం పరుస్తున్నారు. జీపీఎస్ సిస్టమ్ ద్వారా ఈ సెంటర్ లొకేషన్ తెలుసుకునే విధానాన్ని ఈ సంవత్సరం నుంచి ఏర్పాటు చేయడం,
अलगे अच्छा चुनौती आलरे गत कोई सेवंत क्लास एग्जाम अने बोर्ड एग्जाम लेको वाला डैरक्ट टेन्त क्लास एग्जाम वालक उड़ों वाली अभी कोई भय भय का विद्यार्थी लपट्ट दृश्या मन को कई मोदी मेट मन वालू लाइफ लाइफ कैरियर कमु भय भय लपड़की दृश्य कई यशोदा ओके थैंक यू नरेंदर। टेन्त क्लास परीक्षा हाल दर इपटे विद्यार्थी चेरक चाल मंदिर परीक्षा हाल वेल्लिपय सर कारण उदर्भ में ई निषा लेटना सेंटर की अमतिस्ता अ మరి వరంగల్ జిల్లాలో 10th క్లాస్ ఎగ్జామ్స్ పై మరిన్ని డిటైల్స్ కృష్ణమోహన్ అందిస్తారు। కృష్ణమోహన్ చెప్పండి। పదో తరగతి పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు। మరికొద్ది సేపట్లోనే ఈ పరీక్షలు కూడా ప్రారంభంగా ఉన్నాయి। ఈ వేసవి కాలం దృష్ట్యా కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు। ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి ఆ విద్యార్థుల సంఖ్యను చూసుకుంటే మొత్తం వరంగల్ అర్బన్ పరిధిలో 16942 మంది విద్యార్థులు హాజరవుతున్నారు। అందుకోసం 83 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు। అదే విధంగా వరంగల్ రూరల్ కు సంబంధించి కూడా చూస్తే 8103 మంది విద్యార్థులు హాజరుగా ఉన్నారు। దానికి 41 సెంటర్లను ఏర్పాటు చేశారు। అధికారులను కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి। పరీక్షా కేంద్రానికి సంబంధించి ఈసారి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? పరీక్షా కేంద్రానికి సంబంధించి విద్యార్థులు ఒక 5 నిమిషాలు లేట్ మాత్రమే అనుమతించబడతారు। ఎలక్ట్రానిక్ వస్తువులు గాని మీతే తీసుకురావడానికి వీలేదు। వీళ్ళకి సంబంధించి ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా మా సెంటర్లో ఏర్పరచడం జరిగింది। వాటర్ సౌకర్యం కూడా నీళ్లు ఏర్పరిచాము। రూమ్ కు ఒక 26 చొప్పున 260 ఈ సెంటర్ కి అలాట్ అయినారు। అందరికీ కూడా సీటింగ్ అరేంజ్మెంట్ బెంచెస్ తో సహా అరేంజ్ చేసి వాళ్ళకు సులభంగా ఉండే విధంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది। అదే విధంగా చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నారు, చాలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కోసం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు। చెప్పండి అంటే మీ పిల్లల్ని ఎట్లా ఈ సారి 10th ఎగ్జామ్స్ కి ఎట్లా వచ్చారు, ఇక్కడ ఎలా ఉంది? చాలా వరకు మా పాప సెయింట్ జోసెఫ్ హై స్కూల్ అండి, వాళ్ళు రివిజన్ క్లాసులు కూడా చాలా బాగా పెట్టారు। 10/10 వస్తాయనే ఆలోచన మాకుందండి, ఆ విధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, వస్తాయనే నమ్మకం మాకుంది। ఇదే విధంగా ఎట్లా ఉంది ఈసారి 10th ఎగ్జామ్స్ కోసం ఇక్కడికి వచ్చారు పబ్లిక్ ఎగ్జామ్? ఎక్కడి నుంచి, నీ పేరేంటమ్మా? నీ పేరు స్వర్ణ। ఎక్కడ రాయపర్తి? ఎట్లా చదువుకున్నావు ఎగ్జామ్స్? చదువుకున్నాం, ప్రిపేర్ అయ్యాం। ఎన్ని మార్క్స్, ఎట్లా వస్తాయి అనుకుంటున్నావు రిజల్ట్? మంచినే వస్తాయి అనుకుంటున్నాం 10 మార్క్స్। ఇది 10th క్లాస్ కు సంబంధించి ఇటు విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి అని కోరుకుంటున్నారు। పదో తరగతి పరీక్షలు మాత్రం సజావుగా ప్రారంభమవుతున్నాయని చెప్పుకోవచ్చు। కెమెరామెన్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, బి6 న్యూస్, వరంగల్।